ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. ఒక శిశువు జన్మించిన దగ్గర నుంచి కూడా ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహించి ప్రతి అడుగులోని ఆరోగ్యం గురించి, ఆరోగ్య నియమాల గురించి, ఆహార నియమాల గురించి వాళ్ళ మెదడులో పెడితే కానీ ఆరోగ్యం అనేది మనందరికీ దక్కదు. మరి అందుకే అలా ఉండాలంటే గనక శిశువు జన్మించిన దగ్గర నుంచి చిన్నపిల్లలు అలాగే యుక్త వయసులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆహార నియమాలు, ఆరోగ్య సూత్రాలు నేర్పిస్తే గనక భావితరం అనేది మనకి బరువుగా మారకుండా బాధ్యతగా చక్కగా బలంగా మారే అవకాశం ఉంటుంది. మరి అందుకే అలా ఉండాలంటే గనక ఆహార నియమాలు ఎలా ఉండాలి, పిల్లలైనా కూడా పెద్దవాళ్ళైనా కూడా ఆహారం పట్ల లేదంటే మన జీవనశైలి పట్ల ఎలాంటి ధోరణితో ఉండాలి, ఇలాంటి మరెన్నో విశేషాలని ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా, సాధారణంగా గర్భిణీ స్త్రీలకి అలాగే బాలింతలకు విషయానికి వస్తే గనక బ్రెస్ట్ ఫీడింగ్ పైన, అంటే పాలు పిల్లలకి ఇవ్వడం పైన చాలా అపోహలు ఉంటూ ఉంటాయి. అవునమ్మా. మరి అందులో ఈ మధ్య కాలంలో ఆడపిల్లలకి చెప్పే పెద్దవాళ్ళు లేక ఈ అపోహలు అనేవి ఇంకా ఇంకా అలా పెరిగిపోతున్నాయి. అవునమ్మా. మరి అందుకే మన కార్యక్రమం ద్వారా ఈ రోజు బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ లో 3వ రోజు కాబట్టి ఈ అపోహలన్నింటినీ పటాపంచలు చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. తప్పనిసరిగానమ్మా. ముందుగా కామన్ గా వినే అపోహ ఏంటి అని అంటే, శిశువుకి జన్మనిచ్చిన తర్వాత మొదట వచ్చే 2 రోజులు పాలు అసలు శిశువు సరిపోవు అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. అవునమ్మా. మరి ఇది ఎంతవరకు నిజం అంటారు? మొదటి రోజు ప్లెయిన్ లిక్విడ్ వలె వస్తాయి, వాటిని కొలెస్ట్రమ్ అంటారు. అవును. ఇవి పాల వలె లేనందువల్ల పాలు రావటం లేదు, ఇదేదో బిడ్డకు ఆహారం కాదు అనుకోవచ్చు. తల్లి నుంచి వచ్చాయంటే బిడ్డకి మొదట్లో అలాంటి అవసరం కాబట్టి వచ్చాయి. అది ప్రకృతి అంతే. తల్లి రక్తం పంచుకుని పుట్టిన బిడ్డకి ఏం కావాలో తల్లి స్థానాల్లో తయారై ఉంటాయి. వచ్చినవి మీరు పట్టండి, అంతే తప్ప దాని గురించి ఇంకో ఆలోచన చేయవలసిన పని లేనేలేదు. ఆ బిడ్డకి కావలసిన చాలా చాలా రక్షణ వ్యవస్థకు సంబంధించిన యాంటీబాడీస్ అందులో ఉంటాయి, ఇమ్యూనోగ్లోబిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అవన్నీ. అవును. అందుకని అవన్నీ కూడా బిడ్డకి ఉపయోగపడే సూక్ష్మజీవులు మొదటగా తల్లి పాల నుంచి బిడ్డ కడుపులోకి వెళ్తాయి, హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాలని. అందుకని అవి కొంతమంది తెలియక పిండి పారమోసేస్తుంటారు. చాలా రాంగ్ అది. కంపల్సరీ ఇవ్వాలి, పిండకూడదు, పారమయ్యకూడదు, అవసరం లేదనుకుంటే క్షమించరాని తప్పది. ఇక రెండవ అపోహ డాక్టర్ గారు, బ్రెస్ట్ ఫీడింగ్ అంటే పిల్లలకి పాలు ఇవ్వడం అనేది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అని అనుకుంటూ ఉంటారు. మరి ఇది ఎంతవరకు నిజమండి? కొత్తలో వాకింగ్ చేస్తే కూడా నొప్పి ఉంటుందమ్మా, అలవాటు లేక. అవును. 4 రోజులు నడిస్తే ఎంత నడిచినా కాళ్ళు నొప్పి ఉండవు. అట్లాగే 1-2 రోజులు కొంచెం కొత్త వల్ల అలా అనిపించినా 2-3 రోజులకి ఆ మజిల్స్ అవి అలవాటైపోతాయి. కొత్తగా రొమ్ములో పాలు తయారేసరికి ఆ బరువు కానీ ఆ లోపల అల్వియోలార్ టిష్యూ ఇట్లాంటిది మరి సైజు సంఖ్య అన్ని పెరుగుతాయి. ఆ పెరగటం ఫ్యాట్ గ్రోత్, మజిల్ గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది. దానివల్ల కొద్దిగా అసౌకర్యం అనిపిస్తుంది, కానీ 2-3 రోజుల తర్వాత అది ఉండదండి. పుడుందుగాటి ఎప్పుడు ఉంటుంది అనుకోవటం అపోహ మాత్రమే. ఇక 3వ అపోహ ఏంటంటే డాక్టర్ గారు, సాధారణంగా బ్రెస్ట్ ఫీడింగ్ అంటే పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు ప్రతి 2 గంటలకు ప్రతి గంటకు ఇస్తూ ఉండాలి. ఇక రాత్రుల సంగతి అయితే దేవుడు మాట ఇరుగు. మరి అందుకే డాక్టర్ గారు, అందరూ అనుకుంటూ ఉంటారు తల్లులు చాలా వీక్ అయిపోతారు ఇలా గంటకి పాలు ఇవ్వడం వల్ల నిద్ర లేక అని అనుకుంటూ ఉంటారు. అవునమ్మా. ఇది ఎంతవరకు నిజమండి? బిడ్డలకి మిడ్ నైట్ పాలు ఇవ్వటం వల్ల, వాళ్ళు ఇవ్వటం వల్ల మనకు నిద్రపోతున్నది అనుకుంటే బిడ్డలు అసలు ఎందుకు కనాలి? మన ఇష్టపూర్తిగా కన్నాం. ఇవ్వద్దు అనుకుంటే కంటమే ఆపాలి. అందుకని కన్నప్పుడు నిద్ర డిస్టర్బ్ అవుతుంది, ఎక్కువ సార్లు మేలుకోవాల్సి వస్తున్నది, అసౌకర్యం ఉంటుంది, నీరసం వస్తుంది, ఇవన్నీ లైఫ్ అంతా కాదు కదా. అవును. బిడ్డ పాలకి అన్నాళ్ళు వస్తాయి అన్నాళ్ళు, కాకపోతే మనం నైట్ అంతా వాడు లేచినప్పుడల్లా పాలు ఇస్తుంటాం, అది అట్లా అక్కర్లా. పిల్లలకి అది అలవాటు చేయకుండా ఉంటాం మంచిది. ఈవినింగ్ నైట్ ఒకసారి గట్టిగా ఇచ్చేసేస్తే తాగినంత తాగుతాడు, బాగా ఏడ్చి ఆకలిని గోల్ చేస్తే ఇవ్వండి తప్ప ఈలోపు కొంచెం కదిలి ఏడ్చితే జోకొట్టండి, నిద్రపోతాడు, కానీ పాలు ఇవ్వక్కర్లా. అందుకని పాలు ఇవ్వాలి. నిద్ర డిస్టర్బ్ అయినా బిడ్డ పడుకున్నప్పుడు ఎప్పుడన్నా పడుకోవటం, వాళ్ళలాగా ముక్కల ముక్కల నిద్ర మనం పోవాలి తప్ప రక్తాన్ని పంచబుట్టిన బిడ్డ కోసం ఆ మాత్రం ఈ రోజుల్లో చేయకపోతే ఎట్లా? మనసులో అలా వచ్చిందంటే దానివల్ల మనకి కాస్త చిరాకు, టెన్షన్, ఇంకా వీక్నెస్ ఇంకెక్కువ అవుతాయి. బిడ్డ గురించి అసలు రానే రాకూడదు. ఇక తర్వాత అపోహ డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఉన్న ఆడపిల్లలకి ఎక్కువగా వచ్చే అపోహ ఇదే, పాలు ఇవ్వడం వల్ల అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల స్తనాల యొక్క అందం పోతుంది, షేప్ అనేది పోతుంది, సాగిపోయినట్టు అనిపిస్తూ ఉంటాయి అని చెప్పి. మరి ఇది ఎంతవరకు అపోహ అంటారు, లేదంటే నిజం ఉందా? పిల్లలు పుట్టకపోయినా ఏజ్ పెరిగే కొద్దీ ఆ మార్పులు రావడం అనేది ఎవరికైనా సహజం అండి. కాకపోతే
ఓ సంవత్సరం రెండేళ్ళు ముందు, అంతే తేడా తప్ప అసలు జీవితకాలం ఎప్పుడు యవనంలో ఉన్నట్టు ఎవరికైనా ఉంటాయా ఈ భూమి మీద? ఏ ప్రాణికి ఉండవు, మనిషికి ఉండవు. అవును, సాగుతాయి లూజ్ అయిపోతాయి అనే దానికంటే కూడా మనం తినే ఫుడ్ను బట్టి, ప్రోటీన్ బట్టి, చేసే వ్యాయామాలను బట్టి, అవును, అవి అంతగా అనుకున్న ఇబ్బందికరంగా సాగకుండా టైట్గా ఉండే అవకాశం ఉంది. కొన్ని వ్యాయామాలు, కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే అవి మీరు అనుకున్నంత ఇబ్బందికరంగా మారకుండా ఉంటాయి. కాబట్టి ఈ ప్రయత్నం చేయడం మంచిది. ఇకపోతే డాక్టర్ గారు, మరి శాస్త్రవేత్తలు అందరూ కూడా ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది కాబట్టి తల్లిపాలకి సమానంగా డబ్బా పాలను కూడా తయారు చేసేస్తున్నారు. ఇక తల్లిపాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, రెండు ఒకటే అని కూడా అనుకుంటూ ఉంటారు చాలా మంది. నాకు తెలిసి అన్నిటికంటే పెద్ద అపోహ ఇదే డాక్టర్ గారు. మరి దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? తల్లి రక్తాన్ని పంచుకున్న బిడ్డకి ఏమేమి కావాలనేది దంతాలు వచ్చే వరకు తల్లి పాల నుంచే వెళుతుంటాయి. అవును, ఆ ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ, రక్షణ వ్యవస్థకు సంబంధించిన యాంటీబాడీస్ కానీ, అవును, అట్లాగే అనేక విటమిన్స్ మినరల్స్ ఏ మోతాదులో ఎంతెంత కావాలి, ఫ్యాట్ ఎంత కావాలి, ఇవన్నీ తగు రీతిలో తయారై బిడ్డకి పాల ద్వారా చేరతాయి. బయట నుంచి కృత్రిమంగా తయారు చేసిన ఫార్ములా మిల్క్లో పోషకాలు ఉంటాయి. హ్యూమన్ బాడీకి కావలసినవన్నీ తల్లిలో తయారని ఆ పౌడర్లో తయారు కావు. ప్రేగుల్లో ఉపయోగపడే ఎసిరోఫిలస్ బ్యాసిల్లస్ దాని నుంచి రావు. కానీ రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఇమ్యునోగ్లోబిన్స్, యాంటీబాడీస్ ఇవన్నీ బిడ్డకు చిన్నప్పుడే ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా రక్షించుకునే వ్యవస్థ కోసం కావాల్సినవి ఈవెన్ నుంచి వెళ్తాయి. అందుకని తల్లి పాలకు సాటి పోటీ మరొకటి లేనే లేదు. పిల్లలు పుట్టి 6 నెలలు అవ్వగానే, లేదంటే పిల్లవాడికో పిల్లకో ఒక చిన్న పన్ను రాగానే ఆపేయచ్చు పాలివ్వడం అని అనుకుంటూ ఉంటారు. దీనిలో ఎంతవరకు నిజం ఉందంటారు? ఇది 100% రాంగ్ అని చెప్పడానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, బిడ్డలకి దంతాలు రాలేదు అంటే ఒక దంతం కాదుగా, దంతాలు రావాలి. అవును, దంతాలు వచ్చే వరకు నమలటానికి లేదు. చంటి పిల్లలకి దంతాలు అనేవి 2-2.5 సంవత్సరాలకు గానీ పూర్తిగా రావండి. అప్పటి వరకు తల్లికి పాలు వస్తాయి. రాలేదంటే ఇవి తప్పు చేయటం వల్ల రాలేదు, కానీ వేరే ఆహారం పెట్టడం ధర్మం కాదు యాక్చువల్గా. అందుకని బిడ్డలకి 2-2.5 సంవత్సరాల పాటు తల్లి పాలు ఇవ్వటం, సరైన ఆహారం ఇవ్వటం. వీడికి బ్రతికినన్నాళ్ళు బయట ఆహారాలు తినే అవకాశం ఉంది, కానీ బ్రతికినన్నాళ్ళు తల్లి పాలు తాగే అవకాశం ఎప్పటికీ రాదు. ఉన్న అవకాశాన్ని పాడు చేయకండి, లైఫ్ అంతా ఉండే అవకాశాన్ని కంగారు పడి ముందే పెట్టేయకండి. ఓకే, ఇక చివరి అపోహ డాక్టర్ గారు, సాధారణంగా కొంతమంది పిల్లల్లో లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది ఉంటూ ఉంటుంది. మరి ఇలాంటి పిల్లలకి ఫార్ములా మిల్కే బెటర్ తల్లిపాల కంటే అని అనుకుంటూ ఉంటారు, దీనిలో ఎంతవరకు నిజం ఉందండి? తల్లిపాలు తాగేటప్పుడు కొంతమందికి 4-5 సార్లు అట్లా మోషన్ అవుతూ ఉంటుంది. అవును, ఇంకా కొద్దిమందికి 1-2 సార్లు ఎక్కువ అవుతాయి. అంత మాత్రాన లాక్టోజ్ అలర్జీ ఏదో వచ్చింది అనుకోవడానికి కరెక్ట్ కాదు. తల్లిపాలు పడట్లేదు పడట్లేదు అనుకోవడానికి లేదు. అలా వచ్చినప్పుడు బిడ్డలకి కొంతమందికి మలద్వారం దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చి కూడా అవుతుంటాయి. మోషన్స్ అక్కడ తడుండి క్రిములు చేరి ఒకరోజు 2 రోజులు కొంచెం తక్కువ పాలు తాగించినా మోషన్స్ తగ్గుతాయి. తర్వాత నుంచి కొంచెం ఎక్కువ పాలు పట్టచ్చు. ఈ లోపు కావాలంటే తేనె నాకించవచ్చు. రోజుకు 2-3 సార్లు తేనె నాకించటం, ఇలా చేస్తే ఎనర్జీ వస్తుంది, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, హాని ఉండదు, ఆ గ్యాప్లో సెట్ అవుతుంది. మళ్ళీ బాడీ ఆటోమేటిక్గా తల్లిపాలకి అడ్జస్ట్ అవుతుంది. తల్లిపాలకే అలర్జీ వస్తే వీడికి లోకంలో ఇంకేది అడ్జస్ట్ అవుతుందండి? అందుకని అలా వచ్చినప్పుడు కంగారు పడకుండా మనం దాన్ని అలవాటు చేయడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి తల్లిపాలను బిడ్డకు అలవాటు చేసే ప్రయత్నంలో ఈ మోషన్స్ కూడా తగ్గుతాయి, లాక్టోజ్ బాడీకి మెల్లగా అలవాటు అయిపోతుంది, సైడ్ ఎఫెక్ట్ రాదు. ఓకే, విన్నారు కదండి. మరి బ్రెస్ట్ ఫీడింగ్ వీక్లో స్పెషల్గా ఈరోజు 3వ రోజు బ్రెస్ట్ ఫీడింగ్ లేదంటే పాలిచ్చే తల్లులందరికీ సాధారణంగా ఉండే అపోహల గురించి డాక్టర్ గారు అందులో ఎంతవరకు నిజం ఉందో చెప్పారు. అలాగే అపోహలన్నింటినీ పటాపంచలు చేశారు. కాబట్టి ఈ విజ్ఞానాన్నంతటినీ కూడా పాలిచ్చే తల్లులు, అలాగే గర్భిణీ స్త్రీలు, చుట్టూ ఉండే తల్లిదండ్రులందరూ కూడా నోట్ చేసుకుని దీన్ని ఆరోగ్యం కోసం ఉపయోగించుకుంటే బాగుంటుంది. డాక్టర్ గారు, మరి ఈరోజు గర్భిణీ స్త్రీలకు ఎంతో మంచిదైన తెలగపిండి పొట్లకాయ కూరను తయారు చేసుకునే విధానం ఏంటో చెప్తారా? తెలగపిండి అంటే గ్రౌండ్నట్ కేక్. ఏ మార్కెట్లో ఇప్పుడు ఇట్లాంటి కేకులు వినలేదు అనుకుంటున్నారు పాపం. వేరుశనగ పప్పుల నుంచి ఆయిల్ తీగ పిండేగా వచ్చిన పిప్పినే గ్రౌండ్నట్ కేక్ అంటారు. అవును, ఇది హై ప్రోటీన్, ఆయిల్లో కొట్టి ఫ్యాట్ వెళ్తుంది. వేరుశనగ పప్పుల్లో ఉన్న ఇతర లాభాలన్నీ కేకులో ఉంటాయి. అవును, సాధారణంగా అందరూ తెలగపిండిలో పిండేసిన తర్వాత ఇంకేం మిగలదో అని అనుకుంటూ ఉంటారు. పిండేసిన తర్వాత నూనె ఒకటే పోతుంది, మిగతావన్నీ ఇందులోనే ఉంటాయి. ఇందులోనే ఉంటాయి. అందుకని ఇందులో
48 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాముల తెల్లపిండిలో 48% ప్రోటీన్. ఇంత ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాలు మీకు మార్కెట్లో కూడా దొరకదు. అందుకని గేదెలకి, ఆవులకి, దున్నపోతులకి, ఎద్దులకి, చేపలకి, రొయ్యలకి, కోళ్ల ఫారంలో కోళ్ల మేతకి అన్నిటికీ తెలగపిండి వాడతారు. మనం మాత్రం పేపాల ఆయిల్ తాగుతాం కానీ తెలగపిండి అస్సలు వాడాం. అందుకని పూర్వం రోజుల్లో బాలింతలకు పాలు బాగా పడాలంటే తెలగపిండి పెట్టేవారండి, పశువులకు పెట్టడంతో పాటు. బాలింతలకి పాలకు ఉత్పత్తికి అద్భుతమైన ఆహారం అనుకోండి. గుర్రానికి ఉలవలు అట్టాడియో, బాలింతలకి తెలగపిండి అట్టాడిది. పొట్లకాయ తెలగపిండి కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్, పాలు 1 గ్లాస్, తెలగపిండి 1/2 కప్, పచ్చిమిర్చి 5, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, వేరుశనగ పప్పులు ఆయిల్ తీసిన తర్వాత వచ్చే కేక్, దీన్నే తెలగపిండి అంటారు. అలాగే నువ్వులను కూడా ఆయిల్ తీసేసిన తర్వాత వచ్చిన కేక్ను కూడా తెలగపిండి అంటారు. ఈ 2 రకాలు ఏదైనా వాడుకోవచ్చు. ముందుగా ఒక నాన్ స్టిక్ పాత్ర పెట్టి ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మినపప్పు, పచ్చిమిరపకాయ చిలికలు, కరివేపాకు ఇవంతా వేగనిస్తాం. పసుపు, చిన్నగా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు. మూత పెట్టేస్తే పొట్లకాయ ముక్కలు నీటితోనే ముక్క మగ్గుతుంది. 5-6 నిమిషాలు అట్లా మగ్గనిచ్చిన తర్వాత పాలు తీసుకుని పొట్లకాయ ముక్కలు పాలల్లో ఉడికిస్తాం. మూత పెట్టి 7-8 నిమిషాలు ఉడకనిస్తే చాలు, పొట్లకాయ మగ్గిపోతుంది. 50-60% ఉడికితే చాలు పాలల్లో. కందులో కొద్దిగా నిమ్మరసం. తెలగపిండిని ఇట్లా చల్లేసుకుంటాం. 2 టేబుల్ స్పూన్స్, 3, అవసరాన్ని బట్టి 4 కూడా వేసుకోవచ్చు అండి. ఇట్లా ఆయన చల్లేసి ఇంకా 4-5 మినిట్స్ అట్లా ఉంచితే ఆ వేడిలో తెలగపిండి పచ్చి అంతా పోతుంది అన్నమాట. పైన కొత్తిమీర చల్లేస్తాం. చాలా టేస్టీగా ఉంటుంది. తెలగపిండి స్పెషల్ వంటకం అన్నమాట. ఇది మంచి హై ప్రోటీన్ ఫుడ్ కాబట్టి అందరూ వాడుకుంటే మంచిది. చూస్తారు కదా, తెలగపిండి పొట్లకాయ, తెలగపిండి బీరకాయ, తెలగపిండి మునగాకు, ఈ కాంబినేషన్తో పూర్వం రోజుల నుంచి చాలా బాగా ఉండేవారండి. ఏమీ చదువుకొని మన తాతల ముత్తాతల నాటినే ఇంత మంచి ఆహారాలు తిని పాలు 2-3 ఏళ్ళు ఇస్తే, ఇంత విజ్ఞానం ఉండి 3-4 నెలలు ఇవ్వలేకపోతున్నామంటే ఎంత బ్యాడ్ లక్ ఆలోచించడం అంది. అందుకని మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి అంటే చంటి పిల్లలప్పుడు ఇలాంటి పాలు బాగా పట్టడానికి ఇలాంటి ఆహారాలు వండండి, పెట్టండి. చూసారు కదండి, చదువు ఎక్కువై కాకరకాయని కీకరకాయ అన్నారంటే వెనకట్టుకెవరు. అలాగా మన పూర్వీకులు ఇంత ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనకు అందించినప్పుడు ఈ ఆహారాలని వదిలేసి మనందరం టాబ్లెట్ల రూపంలో మన ఆహారాలు తీసుకుంటూ ఉన్నాం. మనందుకే డాక్టర్ గారు చెప్పినట్టుగా ఈ తెలగపిండి పొట్లకాయ కూర అన్నది బాలింతలకు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ ఈ రెసిపీని ఈరోజు మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి. మరి ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడాలనుకుంటే Z5 యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి. డాక్టర్ గారు, సాధారణంగా సుఖప్రసవం అయిన వాళ్ళు కాస్త తేలిగ్గానే ఉంటారు సిజేరియన్ అయిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే, మరి అందుకే వీళ్ళు చేయగలిగిన వ్యాయామాలు ఏమైనా ఉంటాయంటారా? సుఖప్రసవం అవటమే ఒక అదృష్టం ఈ రోజుల్లో. చాలా మంది మొక్కులు మొక్కుకుంటున్నారు కానీ ఒకళ్ళు కూడా మొక్కు తీర్చుకునే అదృష్టం రావట్లేదు. ఎందుకంటే సుఖప్రసవం అవటం లేదు కాబట్టి. ప్రసవించిన 15-20 రోజులు, 1-4 రోజులు గడిచిన తర్వాత నుంచి సాగిన పొత్తి కడుపు భాగాన్ని కాస్త టైట్గా చేసుకుని మళ్ళీ సాధారణ స్థితికి ఆ సెర్విక్స్ అయి క్లోజ్ అయి హెల్దీగా ఆ యోని మార్గం అంతా మళ్ళీ నార్మల్ అవ్వటం కోసం ఉపయోగపడే కొన్ని స్పెషల్ ఎక్సర్సైజెస్ని ఇప్పుడు చూపిస్తున్నాం. తప్పక చూసి ప్రాక్టీస్ చేస్తే వీళ్ళకి బాగా మంచిది. నార్మల్ డెలివరీ అయిన స్త్రీలు కానీ, సిజేరియన్ ఆపరేషన్ చేసిన స్త్రీలైతే 6-5 మంత్స్ తర్వాత కానీ పొట్ట తగ్గటానికి సులభంగా చేయగలిగే కొన్ని అబ్డామినల్ ఎక్సర్సైజెస్ని స్పెషల్గా ఈరోజు చూపించబోతున్నాం. ముందుగా వెళ్ళకిలా పడుకోవాలి. కాళ్ళ భాగం దగ్గర సుమారుగా 1 అడుగు ఎత్తుండే విధంగా అట్లేదన్నా ఒక చిన్న స్టూల్ పెట్టుకోవాలి. కాళ్ళని రెండుటిని లేపి ఆ స్టూల్ మీద ఆ రకంగా పెట్టిన తర్వాత చేతులు అట్లా చాపేసే ఉంటాయి. రైట్ లెగ్ని స్ట్రైట్గా పైకి లేపి నడుము సీటు భాగం అంతా చూడండి, గాలిలోకి లేచింది అట్లా. అలా ఉండాలి 1/2 మినిట్ 1 మినిట్. మళ్ళా డౌన్, మళ్ళా అప్, ఆ రకంగా స్ట్రైట్ చేస్తూ ఉంటే అబ్డామిన్ తగ్గటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా 5-6 సార్లు నడుము పైకి లిఫ్ట్ చేసిన తర్వాత ఈసారి లెఫ్ట్ లెగ్ని స్ట్రైట్గా పెట్టి పైకి లిఫ్ట్ చేస్తాం. నడుము సీటు భాగం అంతా పైకి లేచినప్పుడు అబ్డామినల్ మజిల్స్ యొక్క స్ట్రెంగ్త్తోనే పైకి మనం అట్లా లిఫ్ట్ చేస్తాం. స్పైనల్ మజిల్స్, అబ్డామినల్ మజిల్స్ ఇవన్నీ చక్కగా బలపడతాయి. ఇట్లా కొన్నిసార్లు చేసిన తర్వాత ఇక మరొక రకమైన పద్ధతి చూడబోతున్నాం.
మోకాళ్ళ మీద అట్లా నుంచున్న తర్వాత అరిచేతులు ఆనిచ్చేసేసి స్ట్రైట్గా పెడతాం. లెఫ్ట్ లెగ్ ఆనిచ్చేసి రైట్ లెగ్ని స్ట్రైట్గా చేసి బ్యాక్ అట్లా తీసుకెళ్తాం. కాలు కొద్దిగా ఫోల్డ్ చేసి అట్లా పైకి వెళ్ళనివ్వాలి. ఇప్పుడు మళ్ళా కాలుని నేలకు తగలనీయకుండా రొమ్ము భాగం దగ్గరికి మోకాలు వచ్చే విధంగా అట్లా ఫోల్డ్ చేసి లాక్కోవాలి. ఈ రకమైన స్ట్రెచ్చింగ్లో చక్కటి ఫలితం వస్తుంది. ఈసారి రైట్ లెగ్ అట్లా ఆనిచ్చేసేసి లెఫ్ట్ లెగ్ని పైకి పెట్టేసి స్ట్రెచ్ చేసాం. ఇప్పుడు లోపలకు ఫోల్డ్ చేసి తల మోకాలు భాగం దగ్గర అయ్యే విధంగా అట్లా బెండ్ అవుతాం, ఫార్వర్డ్ బెండింగ్. ఇప్పుడు బ్యాక్ బెండ్, కాలు లిఫ్ట్ అవుతుంది, బ్యాక్ బెండ్ అవుతుంది. ఈ క్యాట్ అండ్ కౌ పోజ్లో స్ట్రెచ్చింగ్ అట్లా చేస్తే అబ్డామినల్ మజిల్స్ బాగా గట్టిపడతాయి, సాగిన బొజ్జంతా బిగుస్తుంది, కొవ్వు భాగం కూడా పొట్ట భాగంలో ఉన్నది బాగా కరుగుతుంది. ఈ రెండు రకాలుగా చేసిన తర్వాత మూడవ పొట్ట తగ్గించే వ్యాయామంలో రెండు కాళ్ళను చాపేస్తాం. కాళ్ళ మధ్యలో అట్లా దూరంగా పెట్టేసి మనం బాల్ కానీ మన ఇంట్లో ఉండే చపాతీ కర్ర కానీ తీసుకుని అట్లా రోల్ చేస్తాం అన్నమాట, ముందుకి వెనక్కి. ఇట్లా పొట్ట తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత బాల్ అట్లా పట్టుకుని రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ అట్లా ట్విస్టింగ్ చేయటం ద్వారా అబ్డామినల్ మజిల్స్ బాగా బలపడతాయి, సాగిందంతా బిగుస్తుంది. ఇలాంటి వ్యాయామాలు చేస్తే డెలివరీ అయిన తర్వాత స్త్రీలకు చాలా మంచిది అన్నమాట. ఇది రిపీటెడ్గా స్ట్రెయిన్ అవ్వరు కాబట్టి ఎక్కువసేపు చేసుకోవటం మంచిది. ఎవరికైతే సుఖప్రసం అవుతుందో వారు మాత్రం ఇలాంటివి ఒక నెల రోజులు గడిచిన తర్వాత రోజు చేసుకోవచ్చు, రెండు పూట్ల చేసుకోవచ్చు. ఎవరికైతే పొట్టకోసి బిడ్డని తీసారో అలాంటి వారికి మాత్రం 4 నెలల గ్యాప్ ఇచ్చి చేయవలసి ఉంటుంది. ఈలోపు వీటికి దూరంగా ఉండటమే వాళ్ళ మంచిది. చూసారు కదండి, సుఖప్రసవం ద్వారా డెలివరీ అయిన వాళ్ళందరూ కూడా డాక్టర్గా చూపించిన ఈ సులువైన వ్యాయామాల్ని మీరు కూర్చున్న చోటే సులువుగా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పొట్ట తగ్గాలన్నా లేకపోతే మీకు ఇంకా కాస్త సులువుగా ఉండాలన్నా కూడా ఈ వ్యాయామాలను తప్పనిసరిగా ప్రాక్టీస్ చేసుకోండి. పాల ఉత్పత్తి పెరగటానికి శతావరి వేళ్ల పొడి అద్భుతంగా ఉపయోగపడుతుంది. 10 గ్రాములంటే 2 టేబుల్ స్పూన్లు ఉదయం, సాయంకాలం 2 టేబుల్ స్పూన్లు పాలల్లో కలుపుకుని తేనె వేసుకుని శతావరి పొడి కలిపిన పాలు గనక తాగితే రొమ్ములో అల్వియోలర్ టిష్యూ యొక్క సైజు పెరగటానికి, సంఖ్యను పెంచడానికి ఈ శతావరి వేళ్ల పొడి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది పాల ఉత్పత్తికి ఆధారమైన ప్రొలాక్టిన్ హార్మోన్ ఇంక్రీజ్ చేయటం, పాలు బాగా ఉత్పత్తి అయ్యేటటువంటి ప్రొడక్షన్ కూడా బాగా పెంచుతుంది అన్నమాట. ప్రొలాక్టిన్ పెంచేసి అందుకని బిడ్డకు సరిపడా ఎక్కువ నెలలు పాలు రావడానికి శతావరి పొడి ఉపయోగపడుతుంది. గర్భిణీలకి కాస్త మానసిక అలజడి ఎక్కువ ఉంటుంది. 3 స్టేబిలైజర్ కెమికల్స్ ఇందులో ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా సెరటోనిన్ హార్మోన్ యొక్క ఉత్పత్తిని పెంచి మూడ్ స్వింగ్స్ రాకుండా కాస్త మనసు ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉండటానికి ఈ శతావరి వేళ్ల పొడి పాల ఉత్పత్తితో పాటు మైండ్కి కూడా బెనిఫిట్ని కలిగిస్తుంది. ఈ 2 రకాల లాభాలను అందిస్తుంది కాబట్టి బాలింతల శతావరి వేళ్ల పొడిని ఇంట్లో తప్పనిసరిగా పెట్టుకుని వాడితే మరీ మంచిది. విన్నారు కదండి, మరి డాక్టర్ గారు బ్రెస్ట్ ఫీడింగ్ వీక్లో స్పెషల్గా ఈరోజు 3వ రోజు కాబట్టి హెల్త్ ట్రిప్ కూడా ఆ బ్రెస్ట్ ఫీడింగ్కి సంబంధించి శతావరి వేరు గురించి చెప్పారు కాబట్టి చక్కగా మీరందరూ కూడా మీ ఆరోగ్యానికి ఈ వేరును ఉపయోగించుకోండి. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రేక్షకులందరికీ ఆరోగ్యం పట్ల ఎంతో విజ్ఞానాన్ని అందించారు. మరి దాంతోపాటుగా ఎన్నో హెల్త్ టిప్స్, అలాగే ఆరోగ్యకరమైన రెసిపీస్ తయారు చేసుకునే విధానాన్ని కూడా చూపించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. చూసారు కదండి, ఎంతో ఆరోగ్యభరితంగా సాగిపోయిన ఈ ఎపిసోడ్ని మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.